సీఎం జగన్ కరువుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయా నాగేశ్వరరెడ్డి విమర్శించారు. ఎల్ఎల్సి కాలువ నీటిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన పొలాలకు మళ్లించుకుంటూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్సి నీటి వాటాను తెచ్చే దమ్మో ధైర్యం వైసీపీ నేతలకు లేదంటున్న మాజీ ఎమ్మెల్యే జయా నాగేశ్వరరెడ్డి రైతులతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. వర్షాభావ పరిస్థితుల వల్ల ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులకు, కూలీలకు పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి. ఎల్ఎల్సి కాలువ కింద సాగు చేసినటువంటి పంటలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలిస్తున్నారు. రైతుల పడుతున్నటువంటి కష్టాలు, వారి సాధక బాధలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. మాతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి, కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చెప్పండి సార్. మీ పరిశీలనలో పంటల పరిస్థితి ఎలా ఉంది సార్? ఈరోజు మీరు కళ్ళారా చూస్తున్నారు పరిస్థితి. పేరుకు మాత్రం ఎల్ఎల్సి నీళ్ళు ఆయకట్టని చెప్పడం, ఇక్కడ మాకు రావాల్సిన మాట ఏదైతే ఉందో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ కనీసం ఐఏబీ మీటింగ్లో చెప్పిన మాటలు ఏదైతే ఎల్ఎల్సి ద్వారా ఈ నీళ్లు మాకు వాటా రావాలో ఒక్క చుక్క రావడంలే. కనీసం డ్యాములో నీళ్లు పెట్టుకొని కూడా తెప్పించేటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఒక పక్క ఇట్లా ఉంటే ఈరోజు కరువు పూర్తిగా ఒక్క చుక్క వాన పడకుండా ఇక్కడ చూస్తున్నారు. సజ్జ పంట కానీ మిరప పంట కానీ ఈరోజు మొత్తం సర్వనాశనం అయిపోయి ఇక్కడున్న మన 4 ఎకరాల్లోనే ఇటువంటి 100,000 ఎకరాల్లో ఈ మా పశ్చిమ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మిగనూరు గడ్డ మీద వచ్చి ఆయన సభ పెట్టి కరువే లేదని మాట్లాడాడు. మరి కరువే లేదన్నప్పుడు ఇక్కడ మొత్తం దాదాపు 32 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు మండలాలుగా ప్రకటించిన మీరు ఏం చేయబోతున్నారు? ఈరోజు ప్రతి ఒక్క రైతుకు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఏం చెప్పాడు? ఆ రోజు నష్టపోయినటువంటి ప్రతి ఎకరాకు, ప్రతి గింజకు నేను ఈరోజు సహాయం చేస్తాను. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ మిరప చూస్తే 160,000 ఎకరాకు, సజ్జ చూస్తే 30-40,000 ఎకరాకు రైతులు. ఈరోజు ఆత్మహత్యలు తప్ప మాకు శరణ్యం లేదని వలసలు వెళ్ళిపోయి ఆఖరికి వ్యవసాయం మానుకునేటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామాలు ఖాళీ అయిపోతుంటే ఒక్కరు పలకరించే నాథుడు లేడు. పేరుకు మాత్రం రైతు బాంధవులు అని చెప్పి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కేశవరెడ్డి సొంత పొలాలకు నీళ్లు బారించుకుంటాడు. ఉల్లి నష్టపోతే పత్తికి డబ్బులు వేస్తారు, పత్తి నష్టపోతే వరికి డబ్బులు వేస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం నేను బటన్ నొక్కినా నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం తప్ప, ఎక్కడ పంట విస్తీర్ణం తక్కువ ఉంటుందో, ఎక్కడ తక్కువ పంట నష్టపోతుందో దానికి డబ్బులు ఇచ్చి నేను బటన్ నొక్కినా అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు బటన్ నొక్కడం కాదు, మా రైతులు పీకలు నొక్కుతున్నారు, రాయలసీమ ద్రోహిగా అని చెప్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాన ఒక పక్క రాకపోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి చంద్రబాబు నాయుడు గారు ఆర్డీఎస్ రైట్ కెనాల్ని కానీ, గుండ్రేవలు కానీ, వేదావతి కానీ, అదే రకంగా ఎల్ఎల్సి మోడర్నైజేషన్ మీద ఈ పథకాలన్నిటికీ, ప్రాజెక్టులన్నిటికీ శ్రీకారం చుట్టి టెండర్లు పిలిస్తే కనీసం రివర్స్ టెండర్ పేరు మీద మొత్తం సర్వనాశనం చేశారు. ఈరోజు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ఆ రోజు ఆ ప్రాజెక్టు వస్తే ఇక్కడ కనీసం నదిలో నీళ్లున్న రోజేమో నిధులు కేటాయించలేదు, కనీసం కరెంటు బిల్లులు కట్టుకోలేక లిఫ్ట్ ద్వారా నీళ్లు తెప్పించలేకపోయారు. కరువుకు మాత్రం ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎంత విష ప్రచారం చేశారండి చంద్రబాబు నాయుడు గారు అంటే వానలు పడ, మరి మీరున్నారు కదా, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు, బటన్ నొక్కి వాన వరుణ దేవునితో వాన కురిపించమనండి. రైతు పొలంలోనూ జమినీ వైరస్ వచ్చి మందు కొనుక్కుని పోతే ఎలెక్ట్ మందు 1200 రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్లో, ఈరోజు వాడి పోతే 2100 అంటున్నారు. 6 ట్యాంకులు మందు తెచ్చి కొడితే అది పొద్దున్నే మరి పురుగు ఎట్లా పురుగు అట్లే ఉండదు సార్. ఇది అసలు వ్యవసాయ రైతులకి ఈ కల్తీ మందులు, ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన పోతుంటే ఇంట్లోనే ఉన్నాడు కానీ బయటకు వచ్చి రైతులని పలకరించిన పాపాన పోలేదు. కర్నూలు జిల్లాలో కరువు కాదు తాండమాడుతున్నది, మిరప నీళ్ళు లేవు, పత్తి నీళ్ళు లేవు, కంది అయితే ఎండిపోతున్నది. అసలుకి ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఏం నొక్కుతున్నాడో అర్థమే కావట్లేదు. ఆ 10,000 5,000 ఇచ్చేది ఇస్తామంటున్నాడు, ఆ 10,000 5,000 ఎవరికి సరిపోవట్లేదు. ఆయన 10,000 5,000 ఇచ్చేది బటన్ నొక్కేది, ఇక్కడ సాయంత్రం కాను ఆ మందాయిని పోతున్నారు సార్. అసలుకి బుడ్డి రేట్లు పెంచేసాడా ఈ మనిషి, రైతు రేట్లు తగ్గించేశాడు సార్. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కల్లుగోట్ల గ్రామం నుంచి.